पिता पुत्र पवित्रात्म नाममुना आमेन। ज्ञानवाणि वीक्षितुलंदरिकी प्रभु नाममुना शुभाशीस्सुलु। ईनाडु मनं ध्यानिंचुकुन्न अंशं 8వ కీర్తన 1-2 వచనములు। మా దేవుడైన ప్రభు నీ మహత్యము భూమి అంతట ఘనమైనది। చంటి బిడ్డలు పసికందులు నిన్ను స్తుతింతురు। విరోధులను ఎదిరించుటకు నీ ఒక రక్షణ దుర్గమును నిర్మించితివి। ఈ వాక్యం ద్వారా కీర్తనకారుడు ప్రభు పట్ల తనకున్న గాఢ ప్రేమను మరియు దేవుని యొక్క మహత్యమును వ్యక్తపరుస్తున్నాడు। దేవుని యొక్క ప్రేమ ఇటువంటిది అంటే నరుణ్ణి సృజించక పూర్వమే భూమిపైన నరునికి కావలసిన అవసరమైన సకల జీవచల రాశులను సృజించి 7వ రోజు నరుణ్ణి తన పోలికలో సృజించి తనకు కావలసిన విజ్ఞానమును దయచేసి ఉన్నారు। నరుడు దేవుడు తనకు ఇచ్చిన విజ్ఞానంతో పాటు భూమిపై సకల విజ్ఞానములను నేర్చుకుని తన సొంత విజ్ఞానముతో దేవుని మహత్యమును చూడలేకపోతున్నాడు। మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క చిత్త ప్రకారం మన జీవితాలను నడిపిస్తామో అప్పుడు మనం మన స్వీయ మయమును కాకుండా దేవుని యొక్క మహత్యమును దేవుని యొక్క ప్రేమను మన ఆత్మీయ కనుల ద్వారా చూడగలము। మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి। దీనికి అబ్రహాము మనకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తున్నాడు। అబ్రహాము ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవిస్తూ దేవుని యొక్క సమాధానం కొరకు నిరీక్షిస్తూ జీవించాడు। అందుకే దేవుడు అబ్రహాము చూపించే భక్తికి బద్ధుడై తనకు ఒక రక్షణ కవచములా తన జీవితానికి తన రక్షణ మార్గంలా నిలిచాడు। కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము అబ్రహాముని వలె దేవుని మీద ఆధారపడి దేవుడు చేసే మహత్తర కార్యములను స్తుతిస్తూ దేవుని ప్రేమలు ఎల్లప్పుడూ నడిపింపబడాలని నిండు మనసుతో కోరుకుందాం। ఆమేన్।